ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీరు బంగారం తాకట్టు పెట్టడం ఖాయం అంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇంట్లో కనుక పొరపాటున కూడా ఈ వస్తువులను అస్సలు పెట్టుకోకండి లక్ష్మి అనుగ్రహం అస్సలు ఉండదు అంతేకాదు పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు మరి ఇంట్లో ఏ వస్తువులు అస్సలు పెట్టుకోకూడదో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే వాస్తు శాస్త్రాన్ని నమ్మాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది అయితే తూర్పు ఆసియా దేశాల ప్రజలు వాస్తును బాగా నమ్ముతారు ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి ఏవి ఉండకూడదు అన్నదాన్ని వాళ్ళు బాగా పట్టించుకుంటారు ఇండియాలో భవన నిర్మాణాల్లో వాస్తును ప్రముఖంగా లెక్కలోకి తీసుకుంటారు వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయో తెలుసుకుందాం కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవదు అప్పులు కష్టాలు ఎప్పుడూ ఉంటాయి డబ్బు సేవ్ చేద్దామన్నా చేయలేరు అయితే కష్టపడడం ద్వారా మాత్రమే డబ్బు రాదని అందుకు ఇతర కారణాలు కూడా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది మీరు డబ్బు ఎక్కడైనా పెట్టండి కానీ ఆ ప్రదేశం తప్పనిసరిగా ఉత్తరం సైడ్ ఉండాలి అంటే ఇంట్లో తూర్పు పడమర అలా ఉంటాయి కదా వాటిలో ఉత్తరం వైపున డబ్బును దాచుకోండి అది కలిసి వస్తుంది పావురాలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో స్థిరత్వం ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది పావురాలు గూడు కట్టిన ఇంట్లో సంపద కనిపించదట తేనెటీగలు మంచివే అవి మనకు ఎంతో మేలు చేస్తాయి వాస్తు శాస్త్రం మాత్రం తేనె పట్టు ఉంటే దురదృష్టం కరువు తప్పవని హెచ్చరిస్తోంది ఇంట్లో బయట గోడలపై ఎక్కడ తేనె పట్టు లేకుండా చూసుకోవాలని చెబుతోంది ఇంట్లో సాలెగూళ్ళు ఉంటే వాటిని వెంటనే క్లీన్ చేసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది శాలెగూడు ఉన్న ఇంటికి చెడు జరుగుతూ ఉంటుందని చెబుతోంది పగిలిన అర్థం నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అందువల్ల ఎలాంటి అర్థమైనా సరే పగిలితే వెంటనే దాన్ని పూర్తిగా తొలగించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది కొంతమంది ఓ మూల పగిలింది కదా అని అలాగే ఉంచి ఆ మూల ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేస్తారు వాస్తు శాస్త్రం అలా చేయవద్దని హెచ్చరిస్తోంది పగిలిన అర్థం ఉన్న ఇంట్లో పేదరికం తాండవిస్తోందని చెబుతోంది డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు అంటారే ఇందులో డబ్బుకి నీటికి సంబంధం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇంట్లో ట్యాప్లు కుళాయిలు వేటికి నీరు కారుతూ ఉండకూడదు వాటిని ఆపివేస్తే నీరు కూడా ఆగాలి అలా కాకుండా నీరు కారుతూనే ఉంటే ఆ ఇంట్లో డబ్బంతా అయిపోయి చివరకు ఆర్థిక సమస్యలు కరువులు కొరతలు మొదలవుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇవేవి మనం నమ్మకపోయినా మనం పాటిస్తే మంచిదే సపోజ్ పగిలిన అద్దాలు ఎప్పుడోకప్పుడు మనకే గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది సాలెగూళ్ళ వల్ల దుమ్ము నిల్వ ఉండి ఎలర్జీలు వస్తాయి అలాగే తేనె పట్టు ఉంటే ఎప్పుడైనా ఏ పిల్లలో రాయితో కొడితే అవి ఇంట్లో వాళ్ళనే కొడతాయి ఇట్లా వాస్తులోంచి మంచి విషయమే అనిపించే వాటిని స్వీకరించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి